Sino from Palakollu. Magi, Maku, Ma Babu Gargani, Sachagar on the my unit of Matam Palakollu Singhala Walunaru. Kapati first two. Jindabad Palakollu. Next. Hi, Megastar fans. Power Star fans. Mega Power Star fans. Stylish Star fans. ఇదే మెగా కుటుంబంలో వచ్చిన మరో స్టార్ సాయంత్రం ఉదయం ఫ్యాన్స్ పిల్ల నువ్వు నేను జీవితం నచ్చింది కదా పాటలు బాగున్నాయా మాటలు బాగున్నాయా మరి ఫైట్స్ పాలకొల్లు ఈ సినిమాకి పనిచేసిన 70% ఆఫ్ ది పీపుల్ పాలకొల్లు నుంచే వచ్చారు అందుకే అన్ని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చివరగా పాలకొల్లు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇంతమంది ఈ ఊరు నుంచి వెళ్ళి ఈ సినిమా తీసాం కాబట్టి मन अभिमान अभिमान पैरसी थिटर चूँगी आशीस अलागे इकडिया वारी अलागे पोलीस वारी कृतज्ञता इंत आर्गनाइज जरगो चाला चाला थैंक्स मी अंदर की सतोष पंच चाल आनंद थैंक यू जय हिंद पुटे मन कोसमे लव पुटना अभी गुंडे उसे పిల్లని నవ్వుకి ఫ్లాట్ అయ్యా పిల్లని చూపుకి మెల్ట్ అయ్యా పిల్లని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే ఓ పిల్ల నువ్వులేని జీవితం నేను ఊహించుకోలేనే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే रचयिता हाय भीमवरम ऐ लव यू भीमवरम भीमवरम भीमवरा अबंध भीमवर पिनी जीत इटे चिरंजीवी गार हीरोइज़म परिचय पवन कल्याण गार पवनिज़म परिचय पिल्ला नूलेन जीत एंत हिटो मेर चूस्तुन्नारा अवट अंड अवट कामेडी बंधी अंदर हिट चला चला थैंक्स वास्तवल की प्रति क्लास मास अंदर कल अंदर की थैंक्स मैं अंत दूर वा वे सपोर्ट चालू वी आर वेरी हैप्पी మొదటి సినిమా అలాగే తేజు మొదటి సినిమా అవడం కూడా ఐ యామ్ వెరీ లక్కీ మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకటే స్టార్ట్ దొరికింది సో మీ లవ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది పవర్ స్టార్ గారు ఈ సినిమా చూసి తేజు చూడలేదు ఇంకా
చూస్తారు ఇంకో ఫ్యూ డేస్ లో చూస్తా అని చెప్పారు బట్ తేజు గురించి చదివి ఆర్టికల్ చాలా బాగా చేసావంట అని చెప్పి అభినందించారు అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను అందరికి నమస్కారం ఎస్పెషలీ హలో భీమవరం ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అభిమానులు సినిమా ఎలా ఉంది కామెడీ ఎలా ఉంది డాన్స్ ఫైట్స్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ ఇంత పెద్ద హిట్ చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాట్ ఇంత సైలెంట్ గా ఉండి ఇలాగ ముక్కు మీద వేలేసుకొని కూర్చొని ఆయన మామూలు కాదు యాక్షన్ గాని ఫైట్ గాని కామెడీ గాని నేను అడిగా బాబు ఈ సినిమాకు ముందు ఇంగ్లీష్ లో గాని భోజ్పూర్లో గాని పది సినిమాలు చేసావని అడిగాను నేను ఇది ఫస్ట్ సినిమా లేదు నిజంగా చెప్తున్నాను ప్రతి అదంతే నువ్వు సంపైన ఉన్నా మాట్లాడు మన హీరోలు మాట్లాడవలసింది మీ తరపు నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి నా సినిమా ఇంత సక్సెస్ పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పెట్టినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుందామని చెప్పి సక్సెస్ టూర్ కండక్ట్ చేశారండి అలాగే నా ఫస్ట్ సక్సెస్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి మీ అందరితో షేర్ చేసినందుకు అలాగే మెగా అభిమానులు పవర్ స్టార్ గారి అభిమానులు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు సాయి అల్లు అర్జున్ గారి అభిమానులు అందరు కలిసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికి నేను ఇవాళ మధ్యాహ్నం పాల్కొల నుంచి వస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే నేను నా సొంత సినిమా డివిడి నేను చూడాల్సి వచ్చింది థియేటర్లో ఐ మీన్ బస్లో చాలా బాధగా ఉందండి ఎందుకంటే రెండేళ్ళు మేము కష్టపడి మేమంతా ఇది చేస్తే మీకోసం మేము మంచి క్వాలిటీలో మీకు చూపిద్దాం అనుకుంటే చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తాం మమ్మల్ని మీకు ఇంకా మేము బెటర్ క్వాలిటీ సినిమా కానీ బెటర్ సినిమా తీయడానికి మేము మీకు ప్రోత్సహిస్తాం మీలాంటి అభిమానులే కాకుండా కామన్ ఆడియన్సెస్ కూడా మీరు మాకు సపోర్ట్ ఇస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సో ప్లీజ్ మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు ప్రతిసారి నా సక్సెస్ రావడానికి మళ్ళీ ఉత్సాహంగా ఉంటుంది సినిమాలో ఇంటర్వ్యూ సీన్ డైలాగ్ ఉంటుంది చెప్తాను అన్న ఎవడికి ఎంత ప్రాబ్లమ్స్ ఎలా ఏంటో నాకు తెలియదు కానీ వాడబ్బా ఆడు లవర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్కి డబల్ రియాక్ట్ అవుతాడు ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు ఇది సినిమాలో డైలాగ్ ఓకే ఇది సినిమాలో డైలాగ్ మన అభిమానులకి ఎలాంటి డైలాగ్ ఉంటుంది చూడండి అలా ఎవరికి ఎంత ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే మాత్రం మెగా అభిమానులు డబల్కి డబల్ రియాక్ట్ అవుతారు ప్రాబ్లం సాల్వ్ అంటే ఒక నిలబడతారు థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్